మీ ఇద్దరికి పెళ్ళైంది మరి రోజు ఫస్ట్ నైట్ కదా ఆ ఏర్పాట్లేవి కనిపించట్లేదు అర్థమైందిలే కింద మీ అమ్మగారి పరిస్థితి చూస్తుంటేనే ఇక్కడ పొజిషన్ ఏంటో నాకు అర్థమవుతుంది ఆవిడ సిట్యుయేషన్ కూడా అర్థమవుతుంది కాబట్టి మీ అమ్మగారిని వదిలేయండి మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను మేడం మీరా ఏంటి ఆశ్చర్యంగా ఉందా పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే గన్ తీసి గురిపెట్టిన ఇంద్రసేన్ ఏంటి ఇలా పనిగట్టుకొని వచ్చి ఇలా మాట్లాడుతుంది ఏంటని ఆలోచిస్తున్నారా నాకు ఆశ్చర్యంగానే ఉంది ఎందుకు అలా ప్రవర్తించానో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను కదా అది కుదరకపోయేసరికి అప్సెట్ మూడ్ లో అలా బిహేవ్ చేశాను కానీ ఆ తర్వాత ఆలోచించాను మనసుకి నచ్చకుండా ఎవ్వరితోనూ ఏ పని చేయించలేం కదా అందుకే నా మనసు మార్చుకొని వచ్చాను మీ అమ్మగారు ఇంకా నువ్వు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేరు భరత్ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆవిడికి కొంచెం టైం పడుతుంది మీరేం ఫీల్ అవ్వకండి మీకు జరగాల్సిన అచ్చట ముచ్చట నేను జరిపిస్తాను మేడం ఇప్పుడే వద్దు మేడం వద్దంటే ఎలా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట్లు అప్పుడే జరగాలి ఆ రూమ్ కనీసం డెకరేషన్ కూడా చేయలేదా ఒక అరగంటలో నేను రెడీ చేస్తాను ఆల్రెడీ మీ పిఏని పని మనిషిని రమ్మన్నాను మేడం వచ్చారా మీ ఇద్దరు కలిసి ఒక అరగంటలో ఆ బెడ్రూమ్ని చక్కగా నీట్గా ఫస్ట్ నైట్ రూమ్లా డెకరేట్ చేయాలి భరత్ నువ్వు నాకు చాలా కావాల్సిన మనిషివి నాకు ఎన్నిసార్లు ఎంత సాయం చేశావు చెప్పు చంద్రిక కూడా నాకు బాగా కావాల్సిన మనిషి మీ రుణం కాస్తైనా తీర్చుకునేవ్వండి ఇక మీరేం మాట్లాడకండి ఇదిగో సంధ్య నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకుని వెళ్ళి ఆ అరేంజ్మెంట్స్ మొత్తం చేయాలి సరేనా మేడం అది మీ మేడం గురించి నువ్వేం ఆలోచించకు నేనంతా చూసుకుంటాను కదా ఆవిడికి నేను సర్ది చెప్తాను నువ్వెళ్ళు బీ క్విక్ గో నేనొకసారి వెళ్ళి బెడ్రూమ్ ఎలా ఉందో చూసిస్తాను ఏం చేస్తున్నారు మీరేదో చాలా డల్గా ఆలోచిస్తున్నట్టున్నారు దేని గురించి అదే లేదమ్మా అవును అమ్మ ఏమైంది కనిపించట్లేదు ఏదో పనుందని బయటికి వెళ్ళిందమ్మా ఇంకా రాలేదు
అదేంటి అంకుల్ అమ్మకి ఎప్పుడు నీడల పక్కనే ఉంటారు కదా ఇలాంటి సిచువేషన్ లో వదిలేసారేంటి హ ఎప్పుడు కనిపెట్టుకుంటూ పక్కనే ఉండాలి కదా ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు ఇలాంటి సిచువేషన్ అంటుంది అదేంటి అనుకుంటున్నారా అదే అంకుల్ ఆ లాయర్ భరత్ గారు ఎవ్వరు ఊహించినంత షాక్ ఇచ్చారు కదా ఆ దెబ్బకి పాపం మమ్మీకి మతిపోయి ఉంటుంది కదా మరి మీరు తనని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా చెప్పండి ఎంత అనుకున్నారు అంకుల్ నేను అభిని ప్రేమించానని తెలిసి కూడా బలవంతంగా నన్ను భరత్ కిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు ఎదురు తిరిగితే ఎవర్నైనా చంపేస్తామని బెదిరించారు అభిరాంకి గన్ కురిపెట్టి నా చేత ఆ భానుమతి గారి దగ్గర నాకు అభికి మధ్య ప్రేమ లేదని చెప్పించాలి అనుకున్నారు చేతిలో అధికారం బలం ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు కదా అంకుల్ ఎవరు ఎదురు తిరిగినా చంపేస్తామన్నారు ఇప్పుడు ఆ దేవుడే మీ నిర్ణయానికి ఎదురు తిరిగాడు ఆ భరత్ గారు ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏం చేస్తారు మీ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే అనే విషయం మరిచిపోయి మాట్లాడుతున్నావు తల్లి నా మంచి కోరి చేయలేదు ఆ భరత్ గారు అల్లుడైతే మీరు చేసే పనలకి అండగా ఉంటాడని ఆలోచించారు నిజంగా నా మంచిని కోరుకున్నట్లయితే నా మనసుకి నచ్చినట్లు చేసేవారు నన్నంటే బెదిరించారు అంకుల్ హబీని చంపేస్తామన్నారు మరిప్పుడేం చేస్తారు అంకుల్ హబీని బెదిరించినట్టు వెళ్ళి ఆ భరత్ గారిని కూడా బెదిరించకపోయారా ఆ చంద్రిక నిజంగా గ్రేట్ అంకుల్ మీ అమ్మ గురించి మర్చిపో నిన్ను అభిని కలిపే బాధ్యత నాది అని చెప్పింది భరత్కి నీకు పెళ్లి జరగదు అని చెప్పింది తను చెప్పింది చేసి చూపించింది అదంకుల్ పవర్ అంటే మీ వెనకాల మనుషులు చేతిలో ఆయుధాలు అధికారం అన్నీ ఉన్నాయి మిమ్మల్ని చూస్తే ఎవరైనా భయపడి వణికిపోతారు కానీ చంద్రిక అస్సలు భయపడలేదు ఒక్కటే దెబ్బ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కదా ఇప్పటికైనా మించిపోయిందేం లేదు మొండితనం వదిలేసి నాకు అభికి పెళ్లి చేయమని పెద్ద మనిషిగా మా అమ్మకి సలహా ఇవ్వండి కనీసం అలా చేస్తే పరువైనా నిలబడుతుంది లేదంటే అమ్మకి కూతురు పెళ్లి దగ్గరుండి చేశాననే సంతృప్తి కూడా దక్కదు ఆలోచించుకోండి పరేషాన్ చేస్తుంది నాకిష్టం లేకపోయినా గిట్ల గంగిరెత్తులకు రెడీ చేసింది అంతా బాగా సెట్ చేశారు తక్కువ టైంలో కూడా చాలా బాగా అరేంజ్ చేశారు సంధ్య రియల్లీ అప్రిషియేట్ యు ఇంక మీరు వెళ్ళండి ఏంటి చంద్రిక ఇంకా ఇలాగే ఉన్నావేంటి టైం చూసావా ఎంతైందో ఇప్పటికే లేట్ అయింది వెళ్ళు మీకోసం గది రెడీ చేయించాను పద మేడం అది ఏంటి చంద్రిక నువ్వు ఇప్పటికే ఆలస్యం చేసావు నువ్వు లోపలికి వెళ్ళమని చెప్తున్నానా వెళ్ళు
పాల గ్లాస్ కూడా లోపలే ఉంది. నువ్వేం పాల గ్లాస్ తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. ముందు నువ్వు వెళ్ళు, నేను భరతిని పంపిస్తాను. మేడం అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకని చెప్తున్నానా? వెళ్ళు పద. మేడం పద. భరత్, ఇంకా ఏంటి ఆలస్యం? అక్కడ చంద్రిక నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. మేడం అది ఏంటి, మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో అని ఆలోచిస్తున్నావా? ఆవిడ సిచ్యుయేషన్ అర్థం చేసుకో భరత్. ఆవిడ కోపం చల్లారి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా మీరిలాగే ఉండిపోతారా? భలే వాళ్లే, నువ్వు ముందు గదిలోకి వెళ్ళు. లేదు మేడం, మా అమ్మకి ఇష్టం లేకుండా నేను. మీ అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. అలాంటిది అది కొత్త జీవితం మొదలు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఆవిడ వద్దంటే మాత్రం చేసుకున్న పెళ్లిని క్యాన్సిల్ చేసుకోరు కదా? మీరిద్దరూ ఇష్టపడ్డారు. ఎవరి నిర్ణయాలతో మాకు అవసరం లేదని చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇంకా మీ అమ్మగారి అనుమతి కోసం ఆలోచించడంలో అర్థం లేదు భరత్. అన్నీ తెలిసిన పెద్ద లాయర్వి నువ్వు, ఇంకా నీకు చెప్పాల్సిన పనిలేదు. చంద్రిక గదిలో ఎదురు చూస్తూ ఉంది. మేడం అది ఇంకేం మాట్లాడకు భరత్, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు భరత్, వెళ్ళు.
అయ్యో చంద్రిక ఏంటిది లే ముందు నాకు ఇలాంటివి నచ్చవు లే లే భార్యాభర్తలంటే ఇద్దరూ సమానమే ఇలా కాళ్ళ మీద పట్టాలు దండం పెట్టడాలు నాకు నచ్చవు మిమ్మల్ని మస్తు బాధ పెట్టినా అండి బాధ బాధేముంది అలాంటిదేం లేదే మీరు ప్రేమించానంటే కాదన్నాను పెళ్లి చేసుకుంటానంటే కుదరదని చెప్పాను మీ కళ్ళ ముందే శివరామ్ గారిని పెళ్లి చేసుకునేకి ఒప్పుకున్నాను ఇంకా మిమ్మల్ని చాలా అవమానించే మాటలన్నాను నేను నా ఇంటికి కాబోయే కోడల్ని నా చుట్టూ తిరగకండి అని మొహమాటం కూడా లేకుండా చెప్పినా అప్పటి పరిస్థితి అది దాని గురించి ఇప్పుడు ఎందుకు చంద్రిక లేదండి మాట్లాడలే ఈ లోకంలో మీ అంత మంచోళ్ళైతే ఎవరు ఉండరండి మీ కళ్ళ ముందే నేను శివరామ్ గారితో పెళ్లికి సిద్ధపడ్డాను అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే ఒక్క మాటైనా మాట్లాడకుండా ఒప్పుకున్నారు అసలు మీకు భార్య కానికి ఏ అర్హత లేని దాన్నైనా నా మెళ్ళో తాళి కట్టారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ పుణ్యం చేసుకుంది నువ్వు కాదు చంద్రిక నేను నిన్ను మనసారా ప్రేమించాను నీ ప్రేమ దక్కనప్పుడు అసలు పెళ్ళే మానేద్దాం అనుకున్నాను కానీ అమ్మ ప్రాణం మీదకి తెచ్చుకునేసరికి తారతో పెళ్లి కొప్పుకున్నాను ఏదో బాధ చెప్పుకోలేని ఆవేదన నా ప్రేమే నిజమైతే అదే నన్ను గెలిపిస్తుంది అప్పటి వరకు జీవితం ఎటు తీసుకుని వెళ్తే అటే వెళ్దాం అనుకున్నాను కానీ ఆఖరు నిమిషంలో నన్ను పెళ్లి చేసుకుంటారా అని నువ్వు అడిగావు అది నేను చేసుకున్న పుణ్యం కాకపోతే మరేంటి ఒకప్పుడు అదే హారిక పెట్టిన టార్చర్ చూసి శివరామ్ గారిని పాపని కాపాడి ఆయనకి భార్యగా ప్రిన్సీకి అమ్మగా ఉండాలనుకున్న దానివి అదే హారిక కోసం ఆ పెళ్లి వద్దనుకుని నా ప్రేమని గెలిపించాం మీరు నన్ను పొగిడేంత గొప్ప పని నేనేం చేయలేదండి ఇంకా చెప్పాలంటే నా స్వార్థంతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను గొప్పతనం మీది నాది కాదు మీ ప్లేస్లో ఇంకొకరుండుంటే నన్ను చీకొట్టిపోయేటోళ్ళు మీది మంచి మనసు కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు క్షమించారు ఇందులో ఎవరి గొప్పతనం లేదు చంద్రిక నాలో నీకు మంచితనం కనిపిస్తే నీలో నాకు త్యాగం కనిపించింది హారిక ఎన్ని తప్పులు చేసినా చివరికి తన జీవితాన్ని నిలబెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నావు నీ మంచితనం ముందు నేనెంత చెప్పు లేదండి నేను తీసుకున్న ఈ నిర్ణయంలో హారిక శివరాములు ఒకటవుతారు అన్న నమ్మకం నాకుంది నిజంగా అన్ని గొడవలు మర్చిపోయి హ్యాపీగా ఉంటేనే నాకు మనశ్శాంతండి అందుకే మిమ్మల్ని ఒక మాట్లాడగలనుకుంటున్నాను ఏంటో చెప్పు చంద్రిక అది అది పర్లేదు చెప్పు ఏం లేదండి హారిక శివరాములు ఇద్దరు మంచిగా కలిసిపోయి భార్యాభర్తల్లాగా బతుకుతూ ఉంటే నా మనసుకి మంచిగా అనిపిస్తుందండి వాళ్ళిద్దరూ బాగుంటేనే మనం తీసుకున్న నిర్ణయానికి అర్థం దొరుకుతుంది అందుకే హారిక శివరామ్ గారు సంతోషంగా కలిసిపోయేంత వరకు నేను మీకు దగ్గర కాలేనండి Oh,
రమా తల పగిలిపోతుంది కాస్త పెయింట్ బాంబ్ తీసుకురా ఇంద్రసేన నువ్వు ఇంకా వెళ్ళలేదా నిన్ను వెళ్ళమని అప్పుడే చెప్పాను కదా ఇంకా ఎందుకున్నా వెళ్దామని అనుకున్నాను భానుమతి గారు కానీ మీరు మీ కొడుకు మీకు చెప్పకుండా మీకు ఇష్టం లేని చంద్రికని పెళ్లి చేసుకున్నాడన్న బాధలో ఉన్నారు లోపలికి వెళ్ళిపోయారు కానీ పాపం ఆ కొత్త జంటకి జరగాల్సినవి ఎవరు చూస్తారు చెప్పండి అందుకే నేనే దగ్గరుండి వాళ్ళ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసి వస్తున్నాను ఏంటి శోభనమా అవునండి పెళ్ళి ఎలా జరిగినా ఈ ముచ్చటైతే పద్ధతిగా జరిపించాలి కదా ఇదే నా కూతురు మీ కోడలైతే దగ్గరుండి అంత రెడీ చేయించినా అలాగే అనుకొని ఇక చాలా ఆపుతావా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన మనిషి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా ఏర్పాట్లు చేసింది నేనే దగ్గరుండి భానుమతి చేత నాశనం చేయించింది నేనే ఇప్పుడు నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయకపోతే నా పేరు ఇంద్రసేనే కాదు